గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య జరుగుతున్న పొత్తులపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే కాంగ్రెస్తో కనుక కమ్యూనిస్టులు దూరం అయితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో, ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు కుదిరితే ఏ స్థానంలో పోటీ చేస్తారో అనే అంశాలపై ఐడి న్యూస్తో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మి వీరభద్రం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య జరుగుతున్న చర్చలు జాప్యం జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంటి? దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే. మేము కోరుతున్న సీట్ల ప్రతిపాదన పెట్టడం రెండు నెలల కిందే పెట్టేశాం. ఇంత జాప్యం జరగాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్లో ఉన్న లక్షణం అది, రాష్ట్రం అంటే కేంద్రం, కేంద్రం నుంచి రాష్ట్రానికి అభిప్రాయాలు, చర్చలు, కమిటీలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఆ పద్ధతులు మాకు అభ్యంతరం లేదు. కానీ మేము కోరిన భద్రాచలం ఇవ్వకపోయినా, మేము కోరిన పాలేరు ఇవ్వకపోయినా మేము అడ్జస్ట్ అయ్యాం. కానీ వాళ్ళు ఇస్తామన్న వైరా కూడా ఇవ్వకుండా ఇప్పుడు అభ్యంతర పెడుతున్నారు. ఒక మిర్యాలగూడెం రెండో సీటుకి ఎక్కడో హైదరాబాద్లో మాకు తెలియని సీటు, అది ఇస్తామంటున్నారు. ఇది పొమ్మను లేక పొగబెట్టినట్టుగా ఉంది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడెం వైరా రెండు సీట్లు మాకు వస్తేనే మీతో కలిసి పొత్తు సాధ్యమవుతుంది, లేనట్లయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి, మా నిర్ణయం మేము తీసుకొని విడిగా పోటీ చేస్తాం అనేది స్పష్టం చేశాం. అంటే మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో ప్రయాణం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్తో ప్రయాణం చేసేందుకు సిద్ధమయ్యారు, దీన్ని ఎలా స్వీకరించవచ్చు? మునుగోడులో బీఆర్ఎస్ సమర్థించినాడు, బీజేపీకి వ్యతిరేక శక్తిగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ని సపోర్ట్ చేశాం. ఇప్పుడు దేశంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్తో పొత్తు కూడా అభ్యంతరం లేదు, రాజకీయ విధానం రీత్యా చూసినప్పుడు. కాబట్టి దానికి దీనికి వైరుధ్యం ఏమి లేదు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అవుతోంది అనే రాజకీయ కారణం ముందుకు వస్తుంది క్రమంగా. అందువల్ల ఈ రోజున బీజేపీకి వ్యతిరేకంగా ఎవరున్నా సరే వాళ్ళతో ఐక్యంగా ఉండడానికి మీ ఇదివరకు అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడు అభ్యంతరం చెప్పడం లేదు. ఈ చర్చల విషయంలో కాంగ్రెస్కి డెడ్ లైన్ విధించారా? డెడ్ లైన్లు అట్లాంటిది ఏమి లేదు. కాకపోతే సమయం తక్కువగా ఉంది కాబట్టి మేము మా నిర్ణయాలు మేము తీసుకోవాలంటే రాష్ట్ర కమిటీ సమావేశం జరపాల్సి ఉంది. ఎల్లుండి సెక్రటరియట్ మీటింగు, 1వ తేదీన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. ఈలోపుగా కాంగ్రెస్ కానీ సానుకూల నిర్ణయం తీసుకుంటే సంతోషిస్తాం, కలిసి ప్రయాణం చేస్తాం. లేనట్లయితే రాష్ట్ర కమిటీలో మేము పోటీ చేసే స్థానాలు చర్చించి అనౌన్స్ చేస్తాం. ఆ రకంగా ఎన్నికల్లో ముందుకెళ్తాం. అంటే మెయిన్గా కమ్యూనిస్టులు ఒక ఐక్యతగా ఎన్నికల్లో పోటీ చేయని చెప్పేసి గతంలో ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు వ్యవహారం జరిగింది. కాంగ్రెస్ కనుక పొత్తు కుదరని పక్షంలో కమ్యూనిస్టులు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? కమ్యూనిస్టులతో కలిసి పనిచేయాలనేదే మా కోరికగా ఉంది. అయితే ఇప్పటికే సిపిఐకి రెండు సీట్లు ఇచ్చారని ఒప్పందం కుదిరిందని చెప్తున్నారు. దాని పరిణామం ఎలా ఉంటుంది అనేది సిపిఐ నాయకులతో చర్చించాం. మేము ఎల్లుండి సమావేశమే చర్చించి నిర్ణయానికి వస్తామని వాళ్ళు చెప్పారు. ఆ నిర్ణయాలను బట్టి భవిష్యత్తులో మా కార్యాచరణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో వామపక్షాల మధ్య జరుగుతున్న చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం అని చెప్పేసి కూడా ఆ తమ్మి వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరిన రెండు స్థానాలు ఇచ్చినట్లయితేనే కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని, లేకపోతే ఇండివిజువల్గానే ఎన్నికల బరిలో నిలుస్తామని చెప్పని తమ్మి వీరభద్రం అంటున్నారు. కెమెరామెన్ అశోక్తో రాజేంద్ర ప్రసాద్, ఐడి న్యూస్, ఖమ్మం.